కరోనా వైరస్ విస్తరించకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లను మూసేసింది. అలిపిరి దగ్గరే భక్తులను వెనక్కి పంపుతున్నారు విజిలెన్స్ అధికారులు. ఎగువ ఘాట్ రోడ్కు వెళ్లే వాహనాలను అనుమతించడం లేదు. అలాగే కొండపైన ఉన్న వాహనాలు కిందికి వచ్చాక దిగువ మార్గాన్ని కూడా క్లోజ్ చేయనున్నారు. రెండు నడక మార్గాలను కూడా మూసేశారు అధికారులు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేయనున్నారు. ప్రస్తుతం కొండపై ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు. అలిపిరి నుంచి ఖాళీ బస్సులను మాత్రమే పైకి పంపుతూ ఉన్నారు. కొండ మీద ఉన్న భక్తులను సాధ్యమైనంత త్వరగా కిందికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరించకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లను మూసేసింది. అలిపిరి దగ్గరే భక్తులను వెనక్కి పంపుతూ ఉన్నారు విజిలెన్స్ అధికారులు. ఎగువ ఘాట్ రోడ్డుకు వెళ్లే వాహనాలను అనుమతించడం లేదు. అలాగే కొండపైన ఉన్న వాహనాలు కిందికి వచ్చాక దిగువ మార్గాన్ని కూడా క్లోజ్ చేయబోతున్నారు. రెండు నడక మార్గాలను కూడా మూసేశారు అధికారులు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేయబోతున్నారు. ప్రస్తుతం కొండపై ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు. అలిపిరి నుంచి ఖాళీ బస్సులను మాత్రమే పైకి పంపుతూ ఉన్నారు. కొండ మీద ఉన్న భక్తులను సాధ్యమైనంత త్వరగా కిందికి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.